ఏ పల్లెలోనైనా పేరెంటల్ రూపంలో అమ్మవారు వెళ్ళడం పరిపాటి కానీ కొవ్వడ మచ్చలేసన వెలిచినటువంటి ఈ పొల్లెరమ్మ తల్లి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది ఈ తల్లిని ఆరాధించినటువంటి ఆ గ్రామస్తులు ఆ తల్లి పేరును సార్థకం చేసేందుకు వారికి పుట్టిన పిల్లలకు పోలమ్మ గాను పోలీసు గాను పెట్టి రుణం తీర్చుకుంటారు సాధారణంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ముల్లర్లు ఇచ్చుకోవడం ఏటలు చెల్లించడం పరిపాటిగా మారుతున్నటువంటి ఈ కోవడ మచ్చలేశలో మాత్రం ఆ అమ్మవారి పేరును అనుక్షణం తలుచుకునేందుకు తమ పిల్లలకు ఆ పేర్లు పెట్టడం వెనక ఉన్నటువంటి కథా కమాంశం ఏంటో వెళ్ళి చూద్దాం రండి పోలమ్మరు ఉన్నాయి నచ్చిమిదేళ్ళు అంతే నచ్చిమిమ్మలు అంతే నచ్చిమిది పేరు పెడతాం పోలమ్మరు అంతే పోలమ్మరు పేరు పెట్టుకుందాం పోలీసులు అంతే పోలీసులు పేరు పెడతాం అది మా ఉన్న వాచాకు అది మా పేర్లు పెట్టుకుందాం అండి ఏం పడతాలంటే మరి ఆయన మన మీద చెప్తాము మీరు పోలమ్మరు కొలుస్తామండి మరి పోలమ్మరు పిల్లలు పుడతారు అనుకో మరి అది అది మాకు కంగాలు పెడతాది ఆయన పేరు పెట్టకపోతే మాకు కంగారు తినగలదు అది కారణమండి అది ఎట్టపోతే మాకు తినగలదు ఆయన వార్చాక పడితే పేరు పెట్టాలి అది ఏదో మాకు ఇది వస్తుంది ఇది కాదు అది తాతల ముందాదలు కానీ ముందు వద్దాదలు కానీ ఉన్న పేర్లు ఆ వార్చాక ఇప్పుడు కుర్రోళ్ళు ఇప్పుడు కుర్రోళ్ళు కంటే మారు వేలు పెట్టుకుంటారు మళ్ళీ మన మన కడుపులు పుట్టిన పిల్లల వెళ్ళే పరిస్థితి ఎవరు లేరు సార్ ఒకరైతే సిఆర్పిఎఫ్ ఉంది గత 7 ఇయర్స్గా వెళ్తున్నారు అతను ఒక అబ్బాయి ఇక్కడ వచ్చి హోమ్ గార్డ్ ఒక అబ్బాయి ఉన్నాడు ఇద్దరికి వచ్చే ఒక అబ్బాయి వెళ్ళలేదు శాలరీ అప్పుల్లో 7000 ఉంది వెళ్ళలేదు ఫిజిక్ పరంగా హైట్ పరంగా అయితే ఇక్కడ ఎలిజిబుల్గా ఉంటారు సార్ ఈ మా గ్రామం నుంచి లేకపోతే మ్యాక్సిమం ఎవరు ట్రై చేయలేదు రావని ఒక ఉద్దేశంతో ట్రై చేయలేదు పక్క ఫిజికల్గా కానీ రన్నింగ్ హార్డ్ వర్క్ అయితే మా వాళ్ళు ఖచ్చితంగా సెల్టింగ్ అయితే 100% అవుతారు జాబ్ రాదని ఒకే ఒక కారణంతో ఎవరు ట్రై చేయడం మానేసారు బీచ్లకి జాబ్కు ఎలిజిబుల్ కారని ఒక నా గట్టి నమ్మకం అంటే మేము ఆ నమ్మకంతో ఎవరు వెళ్ళట్లేదు రిజర్వేషన్ చాలా తక్కువ ఎస్సీ ఎస్టీలకి అయితే 100% ఉంటుంది బీసీలకు వచ్చి తక్కువ 100% ఉన్నా కానీ సెల్టింగ్ కారు అది ఎందుకనేది ఇంతవరకు ఎవరికి తెలుసు మా ఈ ఊర్లో బీకామ్ చేసే వాళ్ళు 50 నెంబర్స్ ఉంటారు సార్ ఉంటారు కానీ ఇదివరకు అయితే గవర్నమెంట్ జాబ్ ఒక్కరూ కొట్టలేదు ఈ వాలంటీర్ పోస్టులు ఇలా చిన్న చిన్న జాబులు ఇప్పుడు ప్రెజెంట్ అంతే తప్ప గవర్నమెంట్గా అయితే ఎవరు ఎలిజిబుల్ కాలేదు ట్రై చేసే వాళ్ళు కూడా తక్కువ చాలా ఒకే ఒకతను ట్రై చేశారు సిఆర్పిఎఫ్ ప్రెజెంట్ అతనే తప్ప ఇక్కడైతే కానిస్టేబుల్ కానీ ఎస్ఏ కానీ మనుషులు అయితే 100% ఎలిజిబుల్గా ఉంటారు ఫిజికల్ పరంగా రన్నింగ్ ఇవన్నీ జాబ్ వరకు వెళ్ళేసరికి వస్తుందా రాదా అని ఒకే ఒక నమ్మకంతో మన వాళ్ళు వెనక్కి ఉండిపోతున్నారు అంతే అంటే ఈ గ్రామం నుంచి సపోర్ట్ లేదు సార్ రాజకీయ పరంగా ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు అందుకని స్టూడెంట్ అయితే ఉన్నారు చాలామంది ఉన్నారు గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు మ్యాక్సిమం ఇంటర్ డిగ్రీ ఇదైతే ఆశ పడడానికి లేదు రారని కూడా నమ్మకం గట్టిగా ఫస్ట్ కానిస్టేబుల్కి అయితే ఎస్సీ తర్వాత ట్రై చేసి సీఏ తర్వాత సార్ ఫస్ట్ మ్యాక్సిమం కానిస్టేబుల్ అవనప్పుడు ఎస్సీ సీఏ ఎలాగ అవ్వగలుగుతాం సార్ మ్యాక్సిమం అనికంటే మనకు ఒక ఎమ్మెల్యే సపోర్ట్ కానీ ఎంపీ కానీ ఈ ఇలా ఈ సపోర్ట్ ఉంటే ఈ ఊరు నుంచి వెళ్ళొచ్చు రిజర్వేషన్ బట్టి మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే జాబ్ పరంగా అప్పుడు ఏమవుతుందంటే ఈ పెట్స్ క్యాబ్స్ లేదంటే ఉయ్యాల్లో ఇలా వేరు వేరు స్టేట్లు వెళ్ళి బతకొలిసి వస్తుంది అంటే తాతల తండ్రి నుంచి వస్తున్నాయి మరి ఆ పెద్దలు పెట్టిన పేర్లు అవి మరి గ్రామ తల్లి పోలేరమ్మ ఆడవాళ్ళకైతే ఆడవాళ్ళకి ఆ పేర్లే మొగోళ్ళకి ఆ పేర్లే ఆడవాళ్ళకైతే ఏమని పిలుస్తారు మొగోళ్ళకైతే పోలమ్మని పిలుస్తారు ఆడవాళ్ళకి పాలగిన మొగోళ్ళకి పిలుస్తారు మా తల్లితో కొడుకు పోలు మా బావరయ్యో పోలీసు నేను పోలు పోలీసు అని అత్తారు పోలమ్మ అని అత్తారు భయానికి భయమండి మరి పిలిచింది గ్యామ్ పెద్దలకి పేర్లు అవి మరి మనకే తెలిసిన మరి ఆ పేర్లు మరి తల్లిదండ్రులు గడిచిన అత్తమ్మ గడిచిన కద్దు మొదలరు అలా ఆ పేరు పైబడెట్టుకున్నా మరి అవి ఎత్తామ్మ మా పాప పేరు పోలమ్మే అరే మా పేరు నా పేరు పోలమ్మే మా బావగారు పోలీసు అరే అందరూ మా ఇంట్లో 4-5 ఉన్నారు పోలీసు అని అరే పోలీస్ అనే పదం అయితే ఉలిక్కిపడినట్టు అనిపించిందండి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పేర్లు ఎక్కువ కనిపించాయి అంటే ఎలా అంటే అది అమ్మాయి అబ్బాయి అనేది ఫస్ట్ థింగ్ సరే మళ్ళీ చూసినప్పటికి రీస్ట్ చూసినప్పటికి 3-4 పేర్లు ఉండేవి సో దీనికి కన్ఫ్యూజనే
ఏదైనా ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ లో ఏమైనా ప్రెజెంట్ సిచువేషన్ లో వేయాలంటే తల్లి తండ్రి ఎవరు అనేది కరెక్ట్ గా చూసుకొని వేయాల్సి వచ్చింది. వీళ్ళ ఆచారం ఏమో ఈ ఊర్లో అయితే ఎక్కువ అబ్బాయిలైతే పోలీస్ అని అమ్మాయి అయితే పోలీ పోలమ్మ పోలీసమ్మ అలా పెట్టుకోవడం వీళ్ళ ఆచారం అని తర్వాత మేము అనలైజ్ చేసిన బట్టి తెలిసింది. నేమ్ అండి, సర్నేమ్ కాదు, నేమ్ అది. మేబీ వీళ్ళ ఊర్లో ఒక పోలేరమ్మ ఏదో గ్రామదేవత ఉందంట, సో ఆవిడకి నివాళిగా సో వీళ్ళ పేరు అనేది పెట్టుకుంటాం. వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ అండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆన్లైన్లో విటాబ్స్ అని ఏమైనా ఇచ్చారు ఏ పోలీసు నాక వాళ్ళు కన్ఫ్యూజన్ అనమాట. వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు మేము ముందే ఏంటంటే ఒక క్లాస్లో ఒక 5-6 ఉంటే వాళ్ళకి ఐడీస్ ఇస్తాం, ఐడీస్ ఇచ్చి దాన్ని బట్టి మేము కూడా కొద్దిగా దృష్టి పెట్టాలి. సింగిల్ పేరు వేరు, ఒకేలాంటి పేర్లు ఉండేటప్పుడు మేము కూడా కొద్ది టైం వెచ్చించి చూడాల్సిన పరిస్థితి. వాళ్ళు కూడా నేనేనా అనేది వాళ్ళ క్లారిటీకి వచ్చేయడానికి కొంత టైం పడుతుంది. ఇక్కడ లేదండి, ఈ సర్వీస్లో ఇక్కడే ఫస్ట్ టైం. అంటే ఒక పెక్యులియర్. ఇంకోటి ఏంటంటే తల్లి పేరు అదే ఉంటుంది, తండ్రి పేరు అదే ఉంటుంది, పిల్ల పేరు కూడా అదే ఉంటుంది. అలా ఉన్న 1-2 రేర్ కేసెస్ నేను చూశాను. మేబీ అలా అవ్వచ్చండి. అంటే మేమే ట్రైన్ చేసి వాళ్ళకి పోలీసులుగా తీర్చిదిద్దుతున్నామే, ఒరిజినల్ పేరుని అనేది ఆ ఫీల్డ్ ప్రొఫెషన్లోకి తీసుకెళ్తున్నామేమో. మేబీ అలా కూడా అవ్వచ్చు కదా. చదువుకున్న తర్వాత వాళ్ళకి పోలీస్ అనే పదం తాలూకా అర్థం తెలుస్తుంది. అంటే బిలో 5 ఇయర్స్ వేరు, తర్వాత చదువుకునేటప్పుడు మేము ఫొటోస్ అవన్నీ చూపిస్తుంటాం కదా పోలీస్ అంటే ఏంటి, అప్పుడు వాళ్ళ పేరుకి వాళ్ళ అర్థం తెలిసి కొంత రియలైజ్ అవుతారు. అంటే వాళ్ళ డ్యూటీస్ ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుని ఒక అంటే ఒక ఎంథూజియాజం ఫీల్ అవుతారు కదా. యాక్చువల్గా ఏంటంటే నేను ఈ ఊర్లో చూసేటప్పటికీ చాలామంది ఏంటంటే ఫిజిక్ కానీ అది కానీ సిఆర్ పోలీస్ దానికి కరెక్ట్గా బాగుంటుంది, మీరు అంటే మంచి యాక్టివ్ ఎనర్జెటిక్గా ఉంటారు, సో ఎందుకు వైనాట్ అని పోలీస్ ఎందుకు మీరు ట్రై చేయరని కూడా నేను చెప్పడం జరిగింది. ఆ పేరుకి సార్థకం కల్పించామనే ఫీలింగ్ మాకు కూడా రావచ్చండి. చూసారుగా, కొవ్వాడ మత్స్యదేశంలో యూనిఫారం లేని వందలాది మంది పోలీసులు ఉన్నటువంటి వైనం, ఈ అమ్మవారి దేవతను అనునిత్యం పరిరక్షించుకునేందుకు ఆ గ్రామస్తులు వారి పేర్లలోనే పోలీసును ఇమిడించుకుంటూ మత్స్యకార కుటుంబీకులైన వారికి మత్స్యకార కుటుంబులైనటువంటి వీరికి వేట అలవకాని రోజుల్లో సుదీర్ ప్రాంతాలకు వలసలు వెళ్ళినా కూడా అక్కడ వారిని ఎవరు కూడాను ఎటువంటి హాని కలగకుండా ఉండేందుకు ఈ పేరు ఎంతగానో దోహదపడుతుందన్న ఉద్దేశంతో అప్పటి నుంచే తమ తాతల నుండే ఈ పేరుని ఇక్కడ ఆ పోలేరమ్మ చొరవతో పెట్టడం జరిగింది. నేటికి కూడాను ఆ పోలీసు పోలేరమ్మ పోలమ్మ అన్న పేర్లు మాత్రం పెట్టడం పరిపాటిగా మారుతుంది. కాకపోతే ఇంతమంది పోలీసులున్న ఈ ఊర్లో మాత్రం ఒక్క పోలీసు యూనిఫారం ఉన్నటువంటి పోలీసు లేనటువంటి లోవెల్త్ మాత్రం వాళ్ళు ఈ నేటికి కూడాను బాధిస్తుంది. ఆ కళ నెరవేరుతుందని ఆశగా ఎదురు చూస్తున్న వారికి త్వరలోనే ఒక యూనిఫారం ఉన్నటువంటి ఒక హోంగార్డ్ కానీ ఎస్ఐ కానీ అదేవిధంగా కానిస్టేబుల్ కానీ వారి ఊరు నుండి ఒకరు కనుక ఆ యూనిఫారం వేసుకొని కనిపిస్తే బాగుంటుందని మనం కూడా ఆశిద్దాం. కొవ్వాడ మచ్చలేశం నుండి కెమెరామెన్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం.